గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం శ్రీ శివ పంచాక్షరి తారక మహామంత్రం ఏకదాక్షర మంత్రం శ్రీ భీమకణం కార్యక్రమం కాజలూరు మండలం శ్రీ రాగ్రామంలో నిర్వహించారు. శివుని మహిమలు శివనిత్య పారాయణం చేసుకునే విధానం గురించి భీమకణం అనే పుస్తకంలో క్లుప్తంగా వివరించారు. దాదాపు 100 సంవత్సరాల క్రితం అచ్చతెలుగులో రచించిన ఈ పుస్తకం మరుగున పడిపోతున్న సమయంలో పుస్తకం యొక్క గొప్పతనాన్ని తెలిసిన ప్రముఖులు గరగవీర వెంకట సత్యనారాయణ మూర్తి ఒక కిరాణా షాప్ లో 100 సంవత్సరాల భీమఖండం ప్రచురించిన పుస్తకాన్ని చూసి భద్రపరిచారు. ఈ పుస్తకంలో శివుని నిత్యపారాయణ గురించి స్మరింపచేస్తూ పంచరామ క్షేత్రాల గురించి వివరిస్తూ శివుని పారాయణ పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రస్తుతం ఈ భీమఖండం అనేక పుస్తకాలుగా ప్రచురించి అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఒక మంచి ఆఫీసర్గా పనిచేసి ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నానని చెప్పేసి ఆ స్వామివారికి మనకి ఏదైనా చేయాలి అని చెప్పేసి మేము అప్పుడప్పుడు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం ఇలా అలవాటు చేసుకున్నాము. ఈ స్వామివారి చరిత్ర భీమఖండ అనేటువంటిది ఒక 100 సంవత్సరాల క్రితం జయంతి సూర్యనారాయణ శాస్త్రి గారని ఆయన శ్లోకం తాత్పర్యం ఆయన రాసి ప్రింట్ చేయడం జరిగిందండి. అది ఓల్డ్ తెలుగులో ఉండేది. 100 సంవత్సరాల నాటి క్రితం తెలుగు మనం పారాయణ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడడం జరిగేది. అది ఒక కిరాణా కొట్లో ఒక 4 ఇయర్స్ బ్యాక్ దొరకడం జరిగింది. దొరికితే మేము ఏం చేసామంటే ఉప్పులూరు భీమేశ్వర శర్మ గారని రామచంద్రపురం ఆయన వారు సంస్కృత పండితులు సీటుగా చేశారు. వారి ఆర్థిక సహాయంతో ఆ బుక్ని ప్రింట్ చేయడం జరిగిందండి. కానీ ఆ తెలుగు అందరికీ అర్థం అవ్వటం లేదు అని చెప్పేసి వాళ్ళ భావాలను ఎక్స్ప్రెస్ చేయడంతో మేము ఏం చేసామంటే సరళమైన ఆంధ్రంలో అంటే మనం చూడండి పేపర్లో చదువుకుంటూ ఉంటాం. మన ఉదాహరణకి ఇప్పుడు ఈ రోజుల్లో గురు చరిత్ర కానీ బాబా చరిత్ర కానీ తర్వాత సుందరకాండ మామూలుగా వినడం కానీ లేకపోతే సరళమైన శైలిలో చదువుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటాం అండి. నిజంగా అదేవిధంగా మనం చాలా సులభమైన శైలిలో సరళమైన ఆంధ్రంలో రచించి ప్రజల్లోకి ఈ స్వామివారి యొక్క భక్తిని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగిందండి. రామచంద్రపురం వాస్తవులు ఈయన కటోర్తి రాఘవరాజు గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన 3 ఏళ్ళు తీసుకున్నారు ట్రాన్స్లేట్ చేయడానికి ఆయన్ని. తర్వాత మొన్న 9 ఏప్రిల్ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సన్నిధిలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అప్పటి నుంచి భక్తులు ఎవరి మట్టుకు వాళ్ళు ఇంటి దగ్గర పారాయణ చేసుకుంటున్నారండి. ఇది ఈ కోవిడ్ దీనివల్ల పారాయణ చేసుకోవడం జరిగింది. మొదటి పారాయణం కాకినాడలో వాకల్పూడిలో 14 ఏప్రిల్ సామూహికంగా పారాయణ చేయించడం జరిగింది. చాలా భక్తి గ్రంథం. వాళ్ళ భక్తులు కూడా తమ అనుభవాల్ని చెప్పడం జరిగింది. ఈ పారాయణ చేసుకున్న తర్వాత మాకు ఎలా జరిగింది.